తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ఎజెండాతో ఉద్యమకారులంతా ఐక్య పోరాటం చేయాలని ఉద్యమ నేతలు పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఆకాంక్షలు ఉద్యమకారుల సంక్షేమంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్ష నేతలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలనలో పౌర భాగస్వామ్యం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లోపించింది. అందుకే తెలంగాణలో మరో ఉద్యమం రావాలి. ఉద్యమకారులంతా ఐక్య పోరాటానికి దిగాలని తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేతలంతా నిర్ణయించారు. టి జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఆకాంక్షలు ఉద్యమకారుల సంక్షేమంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్ష నేతలు ప్రజాసంఘాల ప్రతినిధులు చర్చించారు. సమావేశంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నేతలు ఎండగట్టారు. రంగాల వారీగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నేతలు గుర్తు చేసుకున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తీతో సహా అన్ని రంగాల్లో సమైక్య ప్రభుత్వ విధానాలని కేసీఆర్ కొనసాగిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చకపోతే తిరుగుబాటు తప్పదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హెచ్చరించారు. ఈనాడు తెలంగాణలో ఉండే జర్నలిస్టులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. నాకు తెలంగాణ పోరాటం లోపల ఒక ప్రముఖమైన పాత్ర వహించాడు. వార్తలు రాయడం కాదు, వార్తలు సృష్టించడం ఎతున్నదో జర్నలిస్టుల పని, అది చాలా ప్రధానం. ఈనాడు మన ముందెత్తున్నదో నల్లగొండ జిల్లాలో ఉన్నండి భీమరెడ్డి ఉన్నాడు. ఇలాంటి మనుషుల్ని పేరు చెప్తుంటే మనందరూ ఏమీ ఆశించలేదు. ఆ వారసత్వాన్ని పుచ్చుకున్నారు కాబట్టి మీరు జర్నలిస్ట్గా మీరు ఈ పని చేస్తున్నందుకు మీకు అభినందనలు మొదలు చెప్తూ ఉన్నాను నిన్నది, అది చాలా ప్రధానం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని కేసీఆర్ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధపడాలని నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలు టి జేఏసీ మాదిరిగా ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మరో జేఏసీ ఆవిర్భవించాలని, దానికి టి జర్నలిస్ట్ నేతృత్వం వహించాలని టీటీడీపీ అధ్యక్షుడు రమణ సూచించారు. నిబలతో పనిచేస్తానేటువంటి ఒక స్థైర్యంతో వారు మాట సందర్భంగా వారి తండ్రి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు కన్నటువంటి ఆశయ సాధన కొరకు పల్లెరవని వేసేటువంటి కార్యక్రమంలో నా వంతుగా నేను మరి తోడుగా ఉంటానని చెప్పని మాట ఇస్తూ, తెలంగాణ అనేది భౌగోళికంగా ఈ భారతదేశంలోనే ఒక మంచి ప్రదేశం అని చెప్పక తప్పదు. ఈ దేశంలో నలువైపులా కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు కానీ ఇటు మహారాష్ట్ర ఈశాన్య ప్రాంతాలు కానీ ఎటు చూసుకున్నా కానీ ఇక్కడ ఉండేటువంటి గాలి కానీ వెలుతురు కానీ వాతావరణం కానీ మనిషి జీవితానికి అనువైన ప్రాంతం అని చెప్పక తప్పదు. మనకున్నటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశంలో వ్యవసాయం అత్యంత ప్రాధాన్యంగా భావించేటువంటి దాంట్లో ఇక్కడ వ్యవసాయ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యమైందనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విషయం వాస్తవం. ఉన్నతమైనటువంటి జీవితం గడుపుతున్నా కానీ గతంలో ఏ విధంగా అయితే వ్యవసాయం కానీ ఉపాధి ఉద్యోగాల మీద ఆధారపడినటువంటి జీవితాలలో మార్పు రావాలా? అయితే టీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లె రవితండ్రి, పల్లె లింగయ్య ఆకస్మికంగా మరణించడంతో రౌండ్ టేబుల్ సమావేశం వాయిదా పడింది. పల్లె లింగయ్య మృతికి రౌండ్ టేబుల్ సంతాపం ప్రకటించింది. ఆయన సేవలను కొనియాడింది. మరో రోజు సమావేశం కొనసాగించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలు తీర్మానించారు.